హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియా టేర్. ఈరోజు అయితే మన వీడియోలో మనము ప్రిన్స్ కట్టు బ్లౌజు 40 ఇంచెస్ అండి ఈ బ్లౌజు కట్ చేసుకోబోతున్నాము. దానికోసం అయితే ఇది మెయిన్ క్లాత్ అండి, ఇది లైనింగ్ అన్నమాట. ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. ఇక్కడైతే నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, దీనిలోనే ఈరోజు కట్ చేస్తాను. బ్యాక్ సైడ్ ఎలాగైతే మనం రెగ్యులర్గా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే కాస్త క్రాస్ ఉందండి, క్రాస్ తీసేస్తున్నాను ముందుగా. అదండి ఇక్కడైతే 14 ఇంచెస్ లెంత్ కావాలి, 15 ఇంచెస్ పెడుతున్నానండి. కరెక్ట్గా 15 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకునేసి ఇక్కడ కూడా 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. దీన్ని ముందుగా గీసేసుకుందామండి. ఇలా గీసేసుకున్నాము. 40 ఇంచెస్ చెస్ట్ ఉండే బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ అయితే 6.5 పెట్టుకోవాలండి. అలాగే మనం మార్క్ చేసుకుంటున్నాము. నెక్కుకి అయితే 3 ఇంచెస్ మనము మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి నెక్కు. అలా తీసుకుంటున్నాము. ఇవన్నీ ముందు మన ప్రీవియస్ వీడియోలలో పేపర్ కట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చూసుకోవచ్చు. నేనైతే సింపుల్గా బ్యాక్ నెక్కుకి ఈ వీపు తీసేసుకుంటున్నానండి. వీపు తీసేసుకునేసి అంత మార్కింగ్ పెడుతున్నాను. బ్యాక్ అయితే ఏం మారదండి, ఫ్రంటే మనకి కాస్త చేంజెస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనము 3 ఇంచెస్ పెట్టుకుందామండి. ఇక్కడ నెక్ ప్లేస్ 3 ఇంచెస్ పెట్టుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టామండి. దీనికి బాక్స్ వేసేస్తున్నాము. అలాగే ఇక్కడైతే 6.5 దించుకోవచ్చండి. ఇక్కడ 6.5 పెట్టుకున్నాం కదా మనం టోటల్ మీద, ఇక్కడ కూడా 6.5 పెడుతున్నానండి నేను. 6 కూడా పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 6.5 కూడా పెట్టుకోవచ్చండి. నేను 6.5 పెట్టానండి. 6 పెట్టుకున్నా కూడా కరెక్టే వస్తుందండి. దీన్ని కాస్త ఇలాగా పొడిగించేద్దాం. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ అండి మనకి. 10 ఇంచెస్ అయితే అసలు కొలత అంతే కదండి, 40 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ అన్నమాట. తర్వాత నేను ఒక 1.5 పెడతానండి రెగ్యులర్గా. ఇప్పుడు కూడా 1.5 మార్క్ చేసుకున్నాను. ఈ టోటల్ మీద ఎంత వచ్చిందో, ఇక్కడికి 12 వచ్చిందండి. ఇక్కడ కూడా 12 పెడుతున్నాను, 12 పెట్టానండి. తర్వాత దీనికి బాక్స్ వేసేస్తున్నాను. ఇక్కడైతే 1.5 పెట్టుకుంటామండి ఈ సైజ్కి, కరెక్ట్గా 1.5. ఇక్కడైతే 6 ఇంచెస్ కదా, 6.5 కదండి, 3.25కి ఇక్కడ సెంటర్ మార్క్ చేసాము. ఈ సెంటర్ మార్క్ నుంచి ఇక్కడికి మనము ఇలాగా రౌండ్ వేసేసామండి. ఇలా వేసేసాము. ఇక నెక్ అయితే మనము దీనిలో అయినా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి, లేదంటే క్యాన్వాస్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి, నేనైతే 1.5 పెట్టాను. ఇక్కడ నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి, 1.5 కాదు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలని ఇప్పుడు అనుకున్నానండి, అందుకే ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను.
దీన్ని ఇలా గీసేసుకుందాం. ఇది ఇలాగా రౌండ్ వేసుకున్నానండి. ఈ రౌండ్ అయితే సరిపోతుంది, అందుకు ఇలా రౌండ్ వేసుకున్నాను. ఇంకా ఇది కట్ చేసేసుకుందామండి. ఇది దీన్ని మనం రెగ్యులర్గా బ్యాక్ ఎలా కట్ చేసుకుంటామో అలాగేనండి కట్ చేసుకునేది, ఏం తేడా ఉండదు. ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి తేడా వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ తీసేసానండి. ఇక దీన్ని ఇలా ఉండేదాన్ని ఇలా తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ కోసము నేనైతే ఇలా తీసుకున్నాను. దీన్ని చూడండి ఇలా పెట్టుకుంటున్నానండి. ఇక్కడ బ్యాక్ ఆర్మ్ హోల్ కొలుచుకుంటున్నాను. టెన్ అండ్ హాఫ్ ఉందండి. టెన్ అండ్ హాఫ్ ఉంటే మనము ఒక వన్ ఇంచ్ బ్యాక్ వచ్చేసామంటే 9.5 ఉండాలండి. ఇక్కడ మనకి ఇక్కడ లేదు, 9.5 లేదు కాబట్టి దీన్ని కాస్త బ్యాక్ మడిచేసుకుంటున్నాము. ఇలాగా ఇలా మడుచుకుంటే ఇక్కడ ఒక పీస్కే మనకి కాస్త జాయింట్ పడుతుందండి. ఇప్పుడు సరిగ్గా ఉందండి, 9.5 ఉంది. కరెక్ట్గా 9.5 పెట్టుకున్నాను. ఇక లూజ్ అయితే, హ్యాండ్ లూజ్ అయితే, హ్యాండ్ పొడవు అయితే 5 ఇంచెస్ పెడుతున్నానండి. 5 ఇంచెస్ ఒక 3 పాయింట్స్ ఎక్కువ పెడుతున్నానండి. ఇది లైనింగ్ దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి 5.3 పెట్టాము. ఇక్కడ కూడా 5.3 పెడుతున్నామండి. ఇక్కడ నుంచి అయితే ఈ సైజుకి మనము 3 ఇంచెస్ దించేస్తాము కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ దించేసాను. మీరు కరెక్టు లూజ్ పెట్టేసి ఒక 1.5 అట్లా పెట్టేది ఒక పద్ధతి అండి. టోటల్ మీద ఒక 1 ఇంచ్ తగ్గించుకునేది కూడా ఒక పద్ధతి, ఎట్టయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ 6.5 కావాలి మనకు, 6.5 పెట్టానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టాం కదండి లూజు, అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెడుతున్నాను. దీనికి మార్క్ అండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వేస్తున్నాను. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అండి. ఇలా వేశాను. ఇక ఇక్కడ నుంచి అయితే ఇది ఇలాగుంటుంది. ఇక్కడ నుంచి మనము ఒక 1 ఇంచ్ అండి, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టేసుకునేసి 1 ఇంచ్ నుంచి ఇక్కడికి రౌండ్ తీసుకుంటామండి. 1 ఇంచ్ నుంచి రౌండ్ తీసేసుకున్నాము. తర్వాత 2 పీసెస్కి లోతు తీస్తాం కదండి, అది కూడా తీసేసుకున్నాము. టోటల్ మీద మనకి 10.5 రావాలండి. ఇక్కడ నుంచి కొలిచి చూసుకుందాము. ఇక్కడ రాకపోతే మనం కాస్త హెచ్చు తగ్గులు అలాగా పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా 10 వచ్చిందండి నాకు, సరిపోతుంది, పర్వాలేదు. ఇక కట్ చేసేసుకుందాం, ఈ పీసు కట్ చేసేద్దామండి. ఇక్కడైతే మనకి కాస్త బిట్స్ పడతాయి, ఒకవేళ పెద్దది వచ్చినప్పుడు ఇలా వేసుకుంటామండి. లేదు అంటే 4 పీసులు ఇలా మడుచుకునేసి వేసేసుకుంటాము.
అక్కడ షోల్డర్ జాయిన్ అవుతుంది కదండి, మనకి ఒక 3 పాయింట్స్ తగ్గుతుంది. అందుకు ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదండి, మనకు ఇలా కట్ చేసేసుకునేసి ఇలా తిప్పుకునేసి మీకు చెయ్యి వాటము ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఇలాగా కట్ చేసామండి సెంటర్ మార్కింగు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ 2 పీసెస్ కూడా కట్ చేసేద్దామండి. ఈ లోతు మనం ఈ రౌంత ఎక్స్ట్రా పీసులు జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్కే వస్తాయి, సరిపోతుందండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రంట్కి అటాచ్ కావాలి అని గుర్తండి, మార్క్ పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ఈ రౌంత పీసు మనము అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము. మనకి ఇక్కడ సెంటర్ ఉంటుంది కాబట్టి మనము ఎంత పీసు అటాచ్ చేసుకోవాలనేది తెలిసిపోతుందండి. ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాం కదా, ఈ సెంటర్కి మనం ఇట్లా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఎంత పీసు అనేది తెలిసిపోతుంది. అంత పీసు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పీస్ కోసం అయితే ఇలాగా మన సైడ్ పెట్టుకున్నామండి ఈ ఎడ్జెస్. అలా పెట్టుకుంటే మనకు సెట్ అవుతుందండి. మనము బ్యాక్ కట్ చేసుకున్నాం కదండి, ఈ పీసునే మనము కొలతకి పెట్టుకుంటాము. ఇలాగా చూడండి, ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకునేసి చూడండి, కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇక్కడ ఇక దీనికి గీసేసుకుందాం కరెక్ట్గా. ఫ్రంట్ పీస్ తీసుకుంటున్నానండి ఇప్పుడు నేను. ఫ్రంట్ పీస్కి అయితే ఇది కరెక్ట్గా చూసుకోండి ఎక్కడికి ఉంది అని, ఇక్కడికి ఉందండి. దీన్ని ఇలాగ గీసేసుకుంటున్నాము కరెక్ట్గా. ఇది కావాల్సిన కొలత అండి. ఇక్కడ దీనికి ఎక్స్టెన్షను కాస్త పెట్టుకోవాలండి. నెక్ మనం కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ నెక్ కాస్త పెద్దగా వస్తుంది కదండి, అందుకు ఫ్రంట్ నెక్ కోసం ఇలా గీసుకున్నాము. ఇప్పుడైతే దీని వెంబడే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇక్కడ నెక్ అండి, ఇది గుర్తు పెట్టుకోవాలి మనము నెక్ ప్లేసు అని. ఇక దీన్ని తీసేసేయవచ్చు మనము, ఈ బ్యాక్ పీసు తీసేయవచ్చు. ఇలా తీసేసాక ఇదైతే లెంత్ అంతేనండి. ప్రతిసారి మనం డైలీ కటింగ్స్లో చూస్తున్నాం కదండి, ఇక్కడ 1½ మనము ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం కట్ చేస్తాం కదా, ఆ 1½ ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ వచ్చేస్తుందండి చూడండి, ఇలాగా ఇక్కడికి ఇలా కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ సైజుకి చెస్ట్ పాయింట్ వచ్చేసరికి 11 ఉంటుందండి. 11కి అయినా కూడా మార్క్ పెట్టుకోవచ్చు, 11కి మార్క్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి, ఎలాగైనా పర్వాలేదు. ఇక్కడ నుంచి అయితే ఈ సైజుకి 5 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఈ 5 ఈ లైన్ అన్నమాట, ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇది లైను ఇలా వేసేసుకుందాం. ఇక్కడ నుంచి నేను ఈ మార్క్ పెట్టుకునేసి వేసానండి. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో మనము ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 5 పెట్టాం కదండి, ఇక్కడ నుంచి కూడా మనము
5 పెట్టేయాలి. ఇక్కడికండి ఈ లైన్ ఇక్కడికి వస్తుంది. ఇది కాస్త ఫ్రీ సైజే కాబట్టి నేను కాస్త ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నానండి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ కట్ చేస్తామండి. 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము. మార్క్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి ఇలాగ కట్ చేస్తున్నాము. కాస్త షేప్ ఎక్కువ ఉండేటప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసేయాలండి. అయితే ఇక్కడ మనం ఫ్రంట్కి 1/2 ఇంచ్ దించుకోవాలి కదండి, ఇక్కడ మనం దించుకోలేదు, ఇంకా ఇక్కడికి 1/2 ఇంచ్ దించుకోవాలి. ఇక్కడ ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ దించేసాము. ఇక ఇక్కడ నుంచి అయితే ఇక్కడికండి ఈ ఆమ్ హోలు మార్కింగ్లోకి ఇలాగ రౌండ్ గీసేసాము. ఇది షేప్ వస్తుందండి, ఇది కరెక్ట్గా. ఇక్కడైతే మనము ఇక్కడ కాస్త ఎక్కువ కట్ అయిపోతుంది కాబట్టి మనకి ఫ్రంట్ తగ్గే ప్రమాదం ఉందండి. దానికని ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చండి. లూజు చెస్ట్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళైతే చెస్ట్ టైట్ రాకుండా ఈడ ఒక 1.5 అలాగ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ 1.5 పెంచానండి నేను. ఇక్కడ ఇక్కడైతే 1 ఇంచే పెంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఇవి స్టిచ్చింగ్కి పోతుంది కదండి 1/2 ఇంచ్, అందుకని 3 పాయింట్స్ 6 పాయింట్స్ కట్ అయిపోతాయండి. అందుకు ఇక్కడ కాస్త ఎక్కువ పెట్టుకున్నాను. చెస్ట్ కాస్త టైట్ వచ్చేవాళ్ళు ఇక్కడ కాస్త ఇక్కడ పెంచుకోండి. ఇలా గీసుకునేసాము. ఇక్కడైతే 1.5 ఇంచ్ పెట్టుకున్నామండి, ఇక్కడైతే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాము. దీనికి ఇలా మార్క్ చేసేసాము. ఫ్రంట్ నెక్ కోసము 7 ఇంచెస్ పెడుతున్నానండి. 7 ఇంచెస్ పెట్టాను ఫ్రంట్ నెక్ కోసము. ఇక్కడ ఇది 3 ఇంచెస్ 3 ఇంచెస్, 1/2 ఇంచ్ నేను ఎక్కువ రౌండ్ తీసుకునేదానికి డీప్ తీసుకునేదానికి 3.2 పెట్టుకున్నానండి ఇక్కడ మార్కు. ఇలా వేసేసుకున్నాము. ఇక్కడికి వేసుకున్నామండి. ఇది కరెక్ట్ మనకు నెక్కు. ఇక్కడ మన ఇష్టం అండి, 1/2 ఇంచ్కైనా మార్క్ పెట్టుకొని ఇలా వేసేసేయండి. మనకి ఫ్రంట్ మార్కు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తయారైపోయింది. దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ చూడాలండి మీరు, 1.5 ఇంచ్ మనం డౌన్ చేసుకున్నాము. ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాము ఫ్రంట్ నెక్. ఇక్కడైతే చెస్ట్ను బట్టి అండి, ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉండేవాళ్ళైతే కాస్త 4.5 ఇంచెస్ తీసుకోవచ్చండి. లేదంటే 4 ఇంచెస్కే మార్క్ పెట్టుకోండి. ఫ్రంట్కి ఫ్రంట్ మార్క్కి కట్ చేసేసుకుంటున్నాము. కూడా కట్ చేసేసుకుందాం. ఈ పీస్ అయితే మనం తీసేస్తామండి. ఇది తీసేసినా కూడా ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ సరిపోతుందండి మనకు. కాస్త చెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళైతే ఇక్కడ తప్పకుండా ఎక్కువ పెట్టుకోండి.
ఇది కట్ చేసేసాం కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ రెండు ఒక చోటకి రావాలనండి గుర్తు. చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసేసాం కదా షేపు, ఆ పార్టు ఈ పార్టు ఇక్కడికి వస్తే మనకి సరిపోతుందండి. ఈ విధంగా ఈ విధంగా రావాలని ఈ రెండు ఒక చోటకి డాట్స్ పెట్టామండి. అలా ఈ విధంగా మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్టు కట్ చేసుకున్నామండి. ఇకైతే నడుం పట్టీలు కట్ చేసుకోవాలి. బ్యాక్కి ఎంత ఉందో చూసుకుందామండి. ఈ కొలత ప్రకారము మనము ఇక్కడ రెండు బిట్లు కట్ చేసుకుంటామండి. ఫ్రంట్కి బ్యాక్కి 1½ 1½ ఉండాలి మనకు. వెనక నడుం పట్టీ కోసము 1½ ఇంచ్ కట్ చేసుకుందామండి. అలాగే ఫ్రంట్ కోసం కూడా మనము కట్ చేసుకోవాలి 1½. ఇక్కడ నుంచి 1½ సరిపోతుందండి ఇవి రెండు పట్టీలకు. కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకుందాం. 1½ కట్ చేస్తున్నాను. ఇది ఇంకొక పట్టీకండి ఫ్రంట్ పట్టీకి. ఈ విధంగా ఫ్రంట్ పట్టీకి బ్యాక్ పట్టీకి రెంటికి క్లాత్ కట్ చేసేసుకున్నాము. నెక్ పీసులు కట్ చేసుకోవచ్చండి, నెక్ పీసులు కట్ చేసేసుకోవచ్చు. ఇవి అలాగే పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే పరుచుకున్నామండి. మనము లైనింగ్కి ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే ఫోల్డింగ్ మన సైడు ఆపోజిట్ ఎడ్జెస్ పెట్టుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పీసు పెట్టుకుందామండి. ఇలా పెట్టుకున్నాము, దీన్ని కూడా ఇలాగే పెట్టుకున్నాము. ఇలా పీసులన్నీ మెయిన్ క్లాత్ మీద మనము సెట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వీటికి ఒక్కొక్క పార్ట్కి 1/2 ఇంచ్ దూరంలో మార్కింగ్ చేసుకుంటామండి. మార్కింగ్ చేసుకునేసి అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటాము. ఇది బ్యాక్ పార్ట్ ఇలా మడిచి పెట్టుకున్నాము. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనము గుర్తు పెట్టుకున్నామండి ఇక్కడ. కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా మడిచి పెట్టుకున్నాము. మనం కుట్టుకునే దానికి ఈజీగా ఉంటుందండి, అందుకోసమని దేనికి దానికి పెట్టుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నాకు జాయింట్ ఉందండి, అది కూడా కట్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ అండి, ఇక్కడ ఇంకొక పీసు. అన్నిటికీ టక్స్ పెట్టి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదండి. కరెక్ట్గా ఎక్కడికి అనేది మనకి గుర్తు వస్తుంది. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మనము అలాగా చేసి పెట్టుకుంటాము. నేను కాస్త ఈ పీసు అటాచ్ చేసేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి, అదొక్కటే. ఈ విధంగా మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకున్నాము. దీని తర్వాత వీడియోలో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.